అక్రమాస్తుల కేసులో జగన్ కు భారీ ఓరట తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టులో ఓరట కలిగింది సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ ఈడీ కేసుల విచారణపై కీలక ఆదేశాలు జారీ చేసింది జగన్ పైన నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మొదటి సిబిఐ చార్జిషీట్లపై తేల్చాలని స్పష్టం చేసింది సిబిఐ ఛార్జిషీట్లపై తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ రెండు సమాంతరంగా విచారణ జరిపితే సిబిఐ కేసులు తేలే వరకు ఈడీ కేసులపై తీర్పు వెలువరించకూడదని స్పష్టం చేసింది సిబిఐ ఈడీ కేసులు వేర్వేరు అని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది ఒకవేళ సీబీఐ కేసులు వీగిపోతే ఈడీ కేసులే ఉండవని ప్రధాన న్యాయమూర్తి ఉజ్వల్ భూయం గురువారం తీర్పు వెలువరించారు ఈ విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందని ఒకవేళ సీబీఐ కేసులను కొట్టివేస్తే ఇక నేరపూర్తి సొమ్ము అంశమే ఉండదని తెలిపారు హైకోర్టు తీర్పుతో సీఎం జగన్ తో పాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి పబ్లికేషన్స్ భారతీ సిమెంట్స్ కు ఓరట కలిగినట్లయింది ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలకు సంబంధించి జగన్పై తొలుత సిబిఐ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా పలు కేసులు నమోదు చేసింది ఈ కేసుల్లో ఇప్పటికే షీట్లు దాఖలయ్యాయి పదకొండు సీబీఐ మూడు ఈడీ షీట్లపై హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది అయితే సిబిఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది ఇందుకు కోర్టు అంగీకరించింది సిబిఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ చేపట్టాలని నిర్ణయించింది కానీ సిబిఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయి రెడ్డి జగతి పబ్లికేషన్స్ భారత సిమెంట్స్ హైకోర్టులో వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు మొదట సీబీఐ కేసులపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు తీర్పు కేవలం జగన్ కు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా సీబీఐతో పని లేకుండా దూకుడు చూపిస్తున్న ఈడీకి షాక్ తగిలినట్టు చెప్పవచ్చు ఈడీ నేరుగా కేసులు దాఖలు చేయలేదు సిబిఐ లేదా ఐటీ అధికారులు నమోదు చేసిన కేసుల వివరాలు తీసుకుని అందులో మనీ లాండరింగ్ ఉంటేనే కేసులు పెడుతుంది ఇటీవల ఢిల్లీ లెక్కర్ స్కామ్ లోను అదే చేసింది దీంతో సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ చేయాల్సి ఉంటుంది